He reads the review of Kalki 2898 AD. Ivala midnight 1 గంటకి హాలీవుడ్లో జరిగిన కామిక్ కాన్ అనే పెద్ద ఈవెంట్లో ఈ కల్కి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్లిమ్స్ ఎలా ఉందంటే, ఒక హాలీవుడ్ సినిమాకి 1% కూడా తగ్గలేదు అనిపించింది నాకు. ఆ రేంజ్లో ఉంది. ఆ విజువల్స్ ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, అసలు ఆ కంటెంట్ ఏంటి, నాగశ్విన్ ర్యాంప్ ఆడించడంతే. సో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనే దానికి ఆన్సర్ అయితే ఇచ్చారు. కే అంటే అఫ్కోర్స్ మనం అందరం ఎప్పటి నుంచో అనుకున్న టైటిలే కల్కి. సో ప్రాజెక్ట్ కే అంటే జస్ట్ వర్కింగ్ టైటిల్గా మనకు అనౌన్స్ చేసింది అనుకున్నాం. కానీ గ్లిమ్స్లో ఒక వ్యక్తి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే అంటాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాజెక్ట్ కే ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉండొచ్చు. సో ఇక్కడ కల్కి అంటే మన పురాణాల నుంచి ఇప్పటిదాకా చాలామంది చాలా రకాలుగా చెప్పారు కల్కి గురించి. విష్ణుమూర్తి చివరి అవతారం అని, మన కలియుగం ఎండయ్యే టైంలో వస్తాడని, ఇలా చాలా విషయాలున్నాయి కల్కి గురించి. సో ఈ కల్కిలో ఏం చూపిస్తారో మరి. ఇండియాలో సైంట్ ఫిక్షన్ జాన్రాలో ఇంత గ్రాండ్ స్కేల్లో వస్తున్న ఫస్ట్ ఫిలిం కల్కి. ఈ 1 మినిట్ గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది నాగశ్విన్ చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేశాడని. నాకైతే ఈ గ్లిమ్స్లో చూసిన ప్రతి షాట్ ప్యూర్ డైమండ్ అనిపించింది నాకు. అండ్ మెయిన్ క్యారెక్టర్స్లో 3 మాత్రమే రివీల్ చేశారు, దీపికా పడుకోని కానీ, అమితాబ్ బచ్చన్ కానీ అండ్ ప్రభాస్ అన్న కానీ. లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్తో కాస్త డిసప్పాయింట్ చేసిన, గ్లిమ్స్తో మాత్రం ఇచ్చి పడేసిండు నాగశ్విన్. ఎంటైర్ గ్లిమ్స్లో నాకు అనిపించిన 2 చిన్న మైనస్లు ఏంటంటే, డ్యూన్ అనే ఒక హాలీవుడ్ మూవీ, అది కూడా సైంట్ ఫిక్షన్ మూవీయే, ఆ మూవీ వైబ్స్ కనిపించాయి అక్కడక్కడ, పూర్తి స్థాయిలో కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది కానీ అందులో లైట్గా దసరా బీజమ్స్కి టచ్ అయింది అనిపించింది. సో అది ఫ్రెండ్స్ కల్కి గ్లిమ్స్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.